మరోవైపు కమలంపై కేసీఆర్ సమరానికి దిగారు. బడ్జెట్పై రియాక్షన్ కోసం ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్ 2.5 గంటల పాటు కేంద్రాన్ని ఏకిపారేశారు. బడ్జెట్ అంతా గోల్మాలని దుమ్మెత్తిపోశారు. తెలివి తక్కువ దద్దములు సోషల్ మీడియాలో పెట్టే చిల్లర వార్తలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే మంచి మెజార్టీ విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందంటూ విమర్శించారు. దేశంలోని విపక్షాలతో చర్చలు జరుపుతున్నానన్న కేసీఆర్ ప్రధాని పదవి రేసులో లేనని, కేవలం దేశంలో గణాత్మక మార్పు కోసమే పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక సమయం వచ్చినప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ను కుకటి వేళ్లతో పెకిలిస్తామంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మతపిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద వాడి ఏడుసుడు. ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తాం, నల్లధనం తెస్తాం. తెచ్చిండ్రా, చెప్పిన నల్లధనం దేలే. ఉల్టా మీ హయాంల్ని అతి ఎక్కువ బ్యాంకు మోసగాళ్ళందరినీ విదేశాలకు పంపించారు మీరు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే, కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా విఫలమైంది గతంలో. వాళ్ళు ఏం చేయలేకపోయారు గొప్పగా. చేసిన పాపం ఏదో స్వతంత్రం వచ్చిన కొత్తలో. చేయకపోతే ఈ సిపాయి వచ్చింది నరేంద్ర మోడీ, గుజరాత్లో ఏదో పెద్ద పొడి చేసినట్టు 4 బొమ్మలు దొంగ సోషల్ మీడియాలా. ఓ దొంగ సోషల్ మీడియా కూడా పెట్టారు ఇక్కడ. పూర్తి అధర్మమైనటువంటి పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి, ఒకే అబద్ధాన్ని 1000 సార్లు చెప్పేటువంటి, ఇతరులను కించపరిచేటువంటి ఒక దిక్కుమాలినటువంటి దరిద్రం కూడా సోషల్ మీడియా ఉంది. ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది, కనీసం ఇవ్వాలని ఏమని అనుకుంటారేమో. చిచి, చాలా దరిద్రం, చాలా దరిద్రం చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నది అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతోని పీకి బెంగాల్ ఖాతాలో పారేయాలి. ఇండియా రిక్వైర్స్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఐ బిలీవ్ ఇండియా రిక్వైర్స్ టు రీరైట్స్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ప్రపోజింగ్ దిస్ బిఫోర్ ద నేషన్. డూ యూ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్? లెట్ ఇట్ బి డిబేటెడ్, లెట్ ఇట్ బి డిస్కస్డ్, బికాస్ 75 valuable years హావ్ గాన్ బై. ఈ దేశంలో ఒక పరివర్తన, గుణాత్మకమైనటువంటి మార్పు, ప్రబలమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు కోసం కేసీఆర్గా, ఈ దేశ బిడ్డగా, ప్రజాజీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, దేశంలో చాలామందితో మాట్లాడుతూ ఉన్నా నేను ఆల్రెడీ. తప్పకుండా బీజేపీ యొక్క బలం తగ్గుతుందండి. ఫలితాలు ఎట్లా ఉంటాయని చూడాలా. డెఫినెట్లీ బీజేపీ అహంకారం మాత్రం తగ్గుతుంది, అంతవరకు గ్యారంటీ చెప్పి. ఈ చిన్న రాష్ట్రాలు పెద్ద లెక్క కాదు. పంజాబ్లో బీజేపీ 0, ఉత్తరప్రదేశ్లో దాని బలం తగ్గుతుంది. రెండే పెద్ద రాష్ట్రాలని ఇప్పుడు రేపు ఏం చేస్తారు బీజేపీలు మీకు తెలుసు కదా. సాయి సంసారి లచ్చి దొంగ వాటి అంది వాచి పిచ్చోరుడు, ఫిల్దీ లాంగ్వేజ్లు తిట్టుడు. ఇప్పుడు కేసీఆర్ మటుకు 1000 తిట్లు తిడతారు ఇక ఈ దొంగ ముఖం వాళ్ళు. ఎస్, దొంగముఖం కావాలంటున్నా నేను. దరిద్రులు ఈ దేశాన్ని పట్టిన దరిద్రం, అందుకే కూకటి వేలతో పీక్ అవతల పడేయాలి. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారు.